హాయ్, నేనే రాజు, నేనే మంత్రి ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ట్రైలర్ లో రానా పంచకట్టుతో అదరగొట్టేస్తున్నాడు, డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో మనతో షేర్ చేసుకోవడానికి రాజు గారి ఇద్దరు హీరోయిన్స్ నాతో ఉన్నారు, కాజల్ అండ్ క్యాథరిన్. హాయ్ కాజల్, హాయ్ క్యాథరిన్. హాయ్ రోజా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? ఐఎమ్ వెరీ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దిస్ ఈస్ యువర్ 50th మూవీ. ఎలా ఉంది జర్నీ, మీ రోజుల జర్నీ? చాలా బాగుంది. నాకు తెలియదు వెర్ దీస్ 10 ఇయర్స్ హావ్ గాన్ బై. ఐ హావ్ నో ఐడియా. ఐ నెవర్ ఈవెన్ రియలైజ్ దట్ టైమ్ హాస్ ఫ్లోన్ బై. అండ్ ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ సో ఫార్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్, మెట్ రియలీ నైస్ పీపుల్, వర్క్డ్ ఇన్ సమ్ బ్రిలియంట్ ఫిల్మ్స్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ వేర్ ఐ ఆమ్ రైట్ నౌ. బట్ ఐ ఆల్సో ఫీల్ ద నీడ్ ఫార్ అ లాట్ మోర్ reinvention and a lot more learning and growth. నేనే రాజు, నేనే మంత్రిలో తను వైఫ్ గా అనిపిస్తున్న ట్రైలర్ లో చూస్తుంటే, బట్ మీ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం నెగటివ్ సెన్స్ లో కనిపిస్తోంది. రానాకి మీరు ఏమవుతారు సినిమాలో? అది నేను ఎప్పుడూ చెప్తా, సినిమా మీరు ఎలా చూస్తారో అది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. కాజల్ వచ్చేసి వైఫ్ ట్రైలర్ లో కనిపిస్తున్నారు, మీ క్యారెక్టర్ ఎలా రిలేట్ అవుతుంది? చాలా సింపుల్ గా లేదు ఈ సినిమా ముందు, సో ఇట్ ఈస్ నాట్ అంత సింపుల్ కాదు. సో ఐ కాంట్ టెల్ యూ దట్ యు నో దిస్ ఇస్ ద రిలేషన్షిప్. కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది ద హోల్ థింగ్, అండ్ మన స్క్రిప్ట్ అలాగే ఉంటుంది. సో ఐ థింక్ మీరు చూసిన తర్వాత అర్థమైపోతాడు వాట్ ఎమ్ ఐ డూయింగ్. ఈ కటోటికి గజమాల పడే టైం వచ్చేసింది. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి. అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ ఇన్ రియాలిటీ ఆర్ వే మోర్ కాంప్లికేటెడ్ దెన్ ఇట్ బీయింగ్ బ్లాక్ అండ్ వైట్. సో దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ రియల్ ఫిల్మ్. And the relationships are as complex or even more complex than what they are in reality. It's like a reflection of society. And a message-oriented movie, me cheptunna ve chusthe completely message-oriented movie and no, it's not like we are not trying to preach manam cinema lo oka pedda lecture ivadaniki. It's not our goal. So I don't know, it's a very entertaining film. Yeah, and it deals with multiple genres. It's not like it's just one. First of all, it's not a political film as people are thinking of it to be. It does have the backdrop of politics, but it's more about the intricate relationships that are woven around characters, like her character, my character, Rana's character, all the characters, and the relationship amongst all these characters is what the film is about. Meer story vinnappudu meer connect aina point enti total story lo accept cheyadaniki reason? Connect evaina em ledhu. I couldn't connect to a single point, but I love the story. And I couldn't really relate to any point, but I still love the fact that I love the complexity of the film. I love the fact that the film was so real and at the same time so difficult. I loved all those things about the film. క్యాథరిన్, రానాతో వర్క్ చేయడం అండ్ తేజ గారితో వర్క్ చేయడం మీకు ఫస్ట్ టైం, కాంబినేషన్ చూసి ఓకే చేశారా లేదంటే స్టోరీ ఆర్ యువర్ క్యారెక్టర్? మూడు రీజన్స్. ఎందుకంటే స్టోరీ చాలా బాగుంటుంది, అండ్ ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఒక మంచి స్టోరీ మన పేపర్లో ఉన్నప్పుడు ఒక మంచి టీమ్ ఉండాలి అది ఎగ్జిక్యూట్ చేయడానికి, అది మన స్క్రీన్లో తీసుకురావడానికి. సో ఆ మూడు రీజన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఒక బ్రిలియంట్ క్యారెక్టర్. సో అందుకే సరైనోడులో ఎమ్మెల్యే ఒక కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లో మిమ్మల్ని మేము చూసాము. ఈ సినిమాలో కూడా మీరు డిఫరెంట్గానే కనిపిస్తున్నారు ట్రైలర్లో, మీ క్యారెక్టర్ అంతా కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు?
డిఫరెంట్ గానే ఉంటుంది కంపేర్డ్ టు సరేనోడో ఎనీ ఆఫ్ ది అదర్ మూవీస్. చాలా డిఫరెంట్ గానే ఉంటుంది ఎందుకంటే సినిమా మొత్తం డిఫరెంట్ గానే ఉంది. సో మన క్యారెక్టర్స్ అందరూ అండ్ నాట్ జస్ట్ నా క్యారెక్టర్, రానాస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో కాజల్స్ క్యారెక్టర్, ఐ రియలీ థింక్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ వర్క్స్ is what I personally feel. Thank you. My pleasure. I really think she's given one of her best performances in this movie. Endukante mana cinema mana script adi demand chesindi. So, you know, we all had to put in that kind of effort. And characterization gurinchi Teja gar chaala baaga chesaru. He has given me and Kajal very very strong characters. Mana ammailu ee cinema lo chuste chaala chaala strong gaane untundi mana iddarni. So, alage raasaru తేజ గారు. సో మీరు చూసిన తర్వాత యూ విల్ ఆల్సో ఫీల్ దట్ యునో ఇలాంటి క్యారెక్టర్స్ మన తెలుగు సినిమాలో అసలు చూడలేదు ముందు. సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీ క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉండదు, సంథింగ్ ఏదో అంటే మీ క్యారెక్టర్ చనిపోతుందా సినిమాలో? ఎవరు చెప్పారు అలా? ఎవరు చెప్పారు అంటే శివాజీ గారు క్రై చేస్తూ వస్తారు ఇంట్లో నుంచి అండ్ నెక్స్ట్ ఒక సీన్ లో ఒక ట్రైలర్ లో నెక్స్ట్ ఇమిడియట్ గా మీరు కనిపిస్తారు ట్రైలర్ లో. కట్ చేశారు వాళ్ళు ఆబ్వియస్లీ, ట్రైలర్ అయితే వాళ్ళు కట్ చేయాలి కదా. మీరు ఎంత observe cheyadam, you can make your own movies, you should be doing no, your own side. Chaala baaga chesaru, you should only be the screenplay writer kada. Okay. No, but well, I'm not going to give out any details about what happens to my character. And also, having said that, it's not about the length and the duration of each and every character. There are some characters in our film which are very important, and they are the period their on screen presence is still limited. So we do not actually in this particular film look at the characters on the basis of their screen time, but we look at the importance of their role, their contribution to this whole story in totality, and that's what's most important. And all of us are just playing characters, so there's no really star, there's no star value, there's no hero heroine sort of a thing going on in this movie. ఎర్రవంక తొంగి చూసింది, తడిగాని మెడిను సోకింది మన మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా చూస్తాం కాజల్ ఈ సినిమాలో? నా క్యారెక్టర్ ఒక చాలా స్ట్రాంగ్ అమ్మాయి. She is very mature in her thought process. She knows her mind and she is the strength of her husband. And he is vulnerable only in front of her. So that's the kind of power she has over him. And at the same time, she has this unconditional love and acceptance of not just her husband but of situations as well. యూ నో మన సినిమాల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టర్ నాట్ జస్ట్ రానాస్ ఆర్ మైన్ ఆర్ కాజల్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక దేర్ అ ప్రాపర్ స్టార్టింగ్ అండ్ దేర్ అ ప్రాపర్ ఎండింగ్. సో యూ సీ అ జర్నీ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది ఫిల్మ్. దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. సో వెదర్ ఇట్ అండ్ దాట్ హ్యాస్ మన స్క్రీన్ టైమ్ చూసి అది అసలు ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫ్యాక్టర్, యూ నో. సో ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ హ్యాస్ అ కంప్లీషన్. దాట్స్ హౌ వెల్ ఇట్ ఈస్ రిటన్. రానా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది డైలాగ్స్ లో కానీ అంతా చూస్తే. సో ఏంటి జోగేంద్ర క్యారెక్టర్ ఈ సినిమాలో? జోగేంద్ర ఇస్ యాక్చువల్లీ బేసిక్లీ అ నైస్ పర్సన్. మన అందరికి యునో బ్లాక్ అండ్ వైట్ కాదు, మన అందరికి యునో వెన్ వీ థింక్ లైక్ సైకలాజికలీ. సో మన అందరికి ఒక గుడ్ సైడ్ ఉంది, ఒక బ్యాడ్ సైడ్ ఉంది. అండ్ మనం ఏం చేయాలంటే ఆ గుడ్ సైడ్ని కొంచెం హైలైట్ చేసుకోవాలి, అది ఎలివేట్ చేయాలి, బ్యాడ్ సైడ్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అది రియాలిటీ మన అందరికి. సో ఆ మధ్యలో, ఆ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో చాలా గ్రే షేడ్స్ కూడా ఉన్నాయి మన అందరిలో. సో జోగేంద్ర ఇస్ వన్ సచ్ పర్సన్. జోగేంద్ర కాదు, వీఆర్ ఆల్ ద సేమ్ మూవీలో. మన అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉంటుంది, యూనో సిచ్యువేషన్ ఎలా ఉంది సో మన అలా రియాక్ట్ చేసుకోవాలి, సో డిపెండింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. సో
చాలా బాగా చేశారు. హిస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఒక చాలా మంచి లుక్, ఆ లుక్ బాగా సూట్ అయ్యింది ఆయనకి. అండ్ ఐ థింక్ మన ప్రేక్షకులు చాలా ఎంటర్టైన్ అవుతుంది జోగేంద్ర క్యారెక్టర్ తో. హీఈస్ వెరీ వల్నరబుల్. డోంట్ యూ రిమెంబర్ ద షాట్స్ ఇన్ ద ట్రైలర్ వేర్ హీఈస్ విత్ హిస్ వైఫ్? హీఈస్ వెరీ వల్నరబుల్ అండ్ సాఫ్ట్ అండ్ హీఈస్ లైక్ అ పప్పీ బిహైండ్ హర్. సో ఇట్స్ లిటరలీ లైక్ దాట్. దాట్స్ ద రిలేషన్షిప్ దట్ మోస్ట్ హస్బెండ్ వైఫ్స్ హావ్ ఈవెన్ అవుట్సైడ్. మెన్ ఆర్ వెరీ వల్నరబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ వైఫ్స్ అండ్ వెన్ దే గో అవుట్ ఇన్ ద రియల్ వరల్డ్ దే ఆర్ ఆల్ టఫ్ అండ్ మాచో. సో వెల్ దాట్స్ హౌ హీ ఇస్ అస్ వెల్. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. అవును, ఇట్స్ వెరీ క్లోజ్ టు రియాలిటీ. మన సినిమా రియాలిటీ నుంచి తీసాము అండ్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు హౌ వీఆర్ యాజ్ పీపుల్. యాక్చువల్గా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎమ్మెల్యే అని కొన్ని స్టార్ హోటల్లో పెడితే నేను సీఎం అవుతాను అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇలాంటి సీన్స్ కొన్ని జరిగాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్కి రిలేటెడ్ మూవీ అనుకోవచ్చా ఇది కాన్సెప్ట్? కంటెంపరీ మూవీ, నేను కంటెంపరీ మూవీ పిలుస్తాను. ఐ వుడ్ సే ఇట్స్ అ వెరీ కంటెంపరీ ఫిల్మ్. ఇట్ ఈస్ రెలవెంట్ ఈ రోజు, యూనో వాట్స్ హ్యాపెనింగ్ టుడే ఇన్ సొసైటీ. సో అందుకే ఐ ఫీల్ ద ఫిల్మ్ ఇస్ వెరీ రెలెవెంట్ అండ్ ఆల్సో ఇట్స్ గాట్ అ స్టోరీ ఆఫ్ ఇట్స్ ఓన్. సో వీఆర్ నాట్ ట్రైయింగ్ టు throw light upon what's happening in the political scenario of our country, nor are we trying to say what is good, what is bad. We are not trying to actually talk about any sort of politics that's happening in the country as of today. We are only showing what is the general perception of politics. Okay. And it's still fiction at the end of the day. కేసు కొడితే ఐదేళ్లలో సీఎం కూర్చి నా ముట్టి కింద ఉండాలి. వంద మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్ లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. సో చిరంజీవి గారితో 158 మూవీ చేశారు. మళ్ళీ తెలుగులో ఫస్ట్ డైరెక్టర్ తేజ గారు లక్ష్మీ కళ్యాణ్, మళ్ళీ తనతో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు మీ ఫస్ట్ హీరో, తనతో వర్క్ చేస్తున్నారు. మీ జర్నీ అంతా కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది మాకు. అవునండి, నాకు కూడా చాలా స్పెషల్ గా ఉంది. ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ పీపుల్ హూ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్, తేజ సార్ అస్ వెల్ అస్ కళ్యాణ్ రామ్, ఇన్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ మై జర్నీ ఇస్ బిగన్ ఆల్ ఓవర్ అగైన్. సో అప్పుడు తేజ గారితో ఫస్ట్ మీరు వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు తేజ గారితో వర్క్ చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ గమనించారా? నాట్ రియలీ. హీస్ యాజ్ డిమాండింగ్ యాజ్ ఎవర్. సో నో, హీస్ యాజ్ ఫనీ యాజ్ ఎవర్. బట్ వెల్ ఐ జస్ట్ థింక్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్ మోర్ దెన్ తేజ ఆర్ చేంజింగ్. అండ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ మై హెడ్. అండ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ the camera better, I've understood the skill better, and I've just improvised on myself. And that's why, of course, Tejas sir and I share a lot of comfort, and I look at him as my father figure almost, and we've always had that that sort of mutual admiration and respect for one another. Teja garu ee cinema meeda చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు, అలాగే రానా కూడా ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉంటాయి ఆఫ్టర్ రిలీజింగ్, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటారు? దట్ యు సీ ద మూవీ అండ్ టెల్ us. హౌ కెన్ వి టెల్ యు? మాకు అనిపిస్తుంది వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, మీరు ఏమంటారు అని? వి కెన్ నాట్ రీడ్ ద ఫ్యూచర్ కదా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ తేజ గారు చాలా చాలా రోజు తర్వాత చాలా చాలా మంచి సినిమా తీశారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐఎమ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది మన అందరికి. అండ్ కానీ మన ఆడియన్స్కి ఏం చెప్పాలి అది వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్తారు, నేను ఇప్పుడు చెప్పడానికి కాదు. అండ్ ఐ ఫీల్ దట్ వీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. వీ ఆల్ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ లైక్ ఆర్ బేబీ అండ్ వీ పుట్ ఇన్ దట్ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్. నౌ వాట్ ద రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి, దట్ ఓన్లీ ద ఫ్యూచర్ కెన్ టెల్. But we hope for a good reaction. Of course we do. Everyone hopes for a good reaction. We always hope for a good and reaction. And everyone puts in that kind of hard work so that they get a good reaction. Yes. That's a natural process. And you obviously want your films to do well. Yeah, obviously. Yeah. నీ కటోటికి గజమాల పడే టైం వచ్చేసింది.
కేసు కొడితే ఐదేళ్లలో సీఎం కూర్చుని నా ముట్టికెందుండ. ట్రైలర్ చూసినంత సేపు ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ గా డీల్ చేశారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అని అనిపించింది. ప్రెసెంట్ ఉన్న మూవీస్ లో అలాంటి ఫీల్ అయితే వస్తున్నాయి. ఎస్, అది గ్యారంటీడ్, 100% గ్యారంటీడ్. అలాగే మీరు ఫీల్ అవుతారు మీరు సినిమా చూసిన తర్వాత. ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా థియేటర్లో. సో ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ వాట్ వీ నార్మలీ డూ ఇన్ అవర్ మూవీస్. సో అది ఇస్ దట్ ఇస్ 100% గ్యారంటీ. దట్ ఈవెన్ వీ ఫెల్ట్ వైల్ యాక్టింగ్. యా, ఐ మీన్ వీ ఫెల్ట్ లైక్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. తేజ గారి దగ్గర వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా పర్టికులర్ గా ఉంటారు తను యాక్టింగ్ విషయంలో అని అంటూ ఉంటారు కదా, అది చాలా బాగుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీ? సూపర్. I really loved working with him. ఆయనతో పని చేసి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది యాజ్ అన్ యాక్టర్. ఐ రియలీ ఫీల్ గుడ్ అబౌట్ ద వర్క్ దట్ ఐ పుట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ. అండ్ ఆయన చాలా మంచి పర్సన్. యాజ్ అ పర్సన్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. హీస్ గాట్ అన్ అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో వీ ఎండెడ్ అప్ లాఫింగ్ క్వైట్ అ బిట్ విత్ హిమ్. హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్ టు వర్క్ విత్. కాజల్, నువ్వు కూడా, మీరు కూడా రానాతో ఫస్ట్ టైం కదా వర్క్ చేయడం, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? Very nice, very comfortable. He's a very professional co-artist. He is very hardworking, very passionate. And I like the fact that he looks at the bigger picture. He looks at the totality of the film rather than just his contribution to that particular film. And in this particular movie, he was also donning a producer's hat because obviously Suresh sir was producing it. So he was very conscious about that as well. And I think he's pulled it off so brilliantly. The whole acting as well as multitasking along with other things. I'm very proud of him for the kind of journey he's had as well. As a friend, I'm very proud of him. Avanu different Ghazi avachu. Yeah. Ah, Bahubali. Very versatile role. Yes. Yeah. He's chosen very, very well. So, different way lone pa. Meeru kuda regular ga kaakunda movies chala choosy ga unnaru subjects visionlo. Ante elanti movies accept cheyali? Ante elanti paathrala kosam edhu chustunnaru meeru? నేను ముందు, ఐ మీన్, స్క్రిప్ట్ చాలా ముఖ్యం ఉంది ఏదైనా ఒక సినిమాలో, యూనో, ఎందుకంటే ఆ కథ మన సినిమాలో వస్తుంది. సో స్క్రిప్ట్ చాలా ముఖ్యం ఉంది. నా క్యారెక్టర్, నా స్పేస్ ఒక సినిమాలో, అది కూడా చాలా ముఖ్యం ఉంది. అండ్ నేను ముందు చెప్పాను, ఒక మంచి టీం ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్గానే ఉంది. సో నేను ఈ మూడు ఫ్యాక్టర్స్ చూస్తాను. తెల్లవంక తొంగి చూసింది, తరిగాని మెడిను సోకింది మన మీరు మాక్సిమం మీ మూవీస్ అన్ని కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మూవీసే కదా, సరైనడు కానీ, ఈ మూవీ కానీ, అంత ముందు మూవీస్ అన్ని కానీ. ఈ సినిమాలో మీ కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? అవును ఉంటాయా? అవును. అది మీరు స్క్రీన్ లో గెస్ట్ చేసింది రాంగా? ఏంటి, ఎప్పుడు గెస్ట్ చేసి? వాట్ డిడ్ యు గెస్? ఇంతకుముందు గెస్ట్ చేశాను కదా, అంటే తన క్యారెక్టర్ ఎండ్ అయ్యాక మీరు ఎంటర్ అవుతారని. అది మీరు చూడండి ఈ సినిమాలో వాట్ హ్యాపెన్స్, హౌ, వాట్ వి డూ. సో అయితే మీ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి? అవును, చాలా బాగుంది కాంబినేషన్ సీన్స్, చాలా బాగా వచ్చింది. సో రానన్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము తన ఈ సినిమా. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఆ పంచకట్టు కూడా బాగా సూట్ అయింది. సో రానా అయితే మొత్తానికి డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా యాస్టీస్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, కరెక్ట్. చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ డెఫినెట్, ఎందుకంటే నేను ముందు చెప్పాను, ద సినిమా డిమాండెడ్ ఇట్ డిమాండెడ్ ఫర్ అస్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో మన రొటీన్ లాగా చేయలేదు. చాలా హోంవర్క్ చేశాం, చాలా కష్టపడ్డాము మన ఈ మన క్యారెక్టర్స్ తో అర్థం చేసుకోవడానికి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి. సో నా నమ్మకం ఉంది అవన్నీ స్క్రీన్ పైన మీరందరూ కనిపిస్తుంది, చాలా ఎంటర్టైన్ అవుతుంది. ఆగస్ట్ 11th సినిమా రిలీజ్ అవుతుంది. సో ట్రైలరే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క ఆడియన్ లో కనిపిస్తోంది. మరి ఆడియన్స్ కి మీరు లాస్ట్ ఏం చెప్తారు? నేనే రాజు నేనే మంత్రి ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ టు అస్. వీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్.
the characters are very different, and the story, screenplay, everything about the film has been a wonderful experience for us. And we've really enjoyed making this film, and we really hope that you guys really enjoy watching it. So please go to watch it on the 11th of August with your entire family in theatres only. Nenu Raju Nenu Mantri, August 11th release avutundi cinema theatres lo. Daichesi cinema theatres lo ne chudandi. Mana chala kashtapadamu ee cinema theeyadaniki, and mana oka kotha edaina oka kotha attempt try chesamu meeku entertain cheyadaniki, oka kotha katha meeku cheppadaniki. So chala kashtapadamu, and naaku namakam undi meeru andaru aa kashtapadi chusi chala entertain avutaru. And again, please watch it only in cinema theatres. Thank you so much. Telugu chala baa maatladutunnaru. Kajal, mem eppudu chustam nu ala maatladam. Meeru cinema lo chudandi. Point unda? Okay. Thank you and all the best. Thank you. Bye.